వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే మార్నింగ్, నాది టీ తాగడము, ఫ్రెష్ అవ్వడము, పూజ, ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయాయి. కాకపోతే కొంచెం లేట్ అనమాట, హాలిడే కదా. సో ఈ సాటర్డే నుంచి పిల్లలకి ఎవ్రీ సాటర్డే హాలిడే ఉంటుంది, ఎవ్రీ సాటర్డే అండ్ సండే. సో నేను సాటర్డే మోస్ట్లీ మంచి టిఫిన్స్ చేసుకుంటాము, సాటర్డే అండ్ సండే. అయితే ఈరోజు వచ్చేసి నేను మినప్పప్పు నానబెట్టాను అనమాట నిన్న నైట్, ఈరోజు వడ చేద్దాము అనేసి. సో ఒక మంచి ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను బిగినర్స్కి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వడ అనేది. సో ఇది పప్పు అయితే నేను నిన్న నైట్ మంచిగా ఫ్రెష్గా కడిగి నానబెట్టుకున్నాను, చూస్తున్నారా. సో ఇది నానిపోయి ఇలా మంచిగా ఇలా అవుతుందన్నమాట. రుబ్బిన వెంటనే చేసేసుకోవాలి వడలు, లేకపోతే ఇంకొంచెం సేపు పిండి రుబ్బిన తర్వాత కాసేపు పక్కన పెట్టి ఆ తర్వాత చేస్తాము అంటే మాత్రము కొంచెం ఆయిల్ ఎక్కువగా గుంజేస్తుంది అన్నమాట. సో ఓకే, మరి ఇప్పుడు నేను చేస్తాను ఇది ఒకసారి, మళ్ళొకసారి 2 టైమ్స్ కడిగేసి ఇంకా మీ చూపిస్తాను మీకు ఎలా చేయాలి అన్నది. చూస్తున్నారు కదా కొంచెం కొంచెం బరకగా ఉంది పిండి, ఇంకొంచెము రుబ్బుకోవాలి, ఇంకొకసారి రుబ్బుకోవాలి. అంటే అది పర్ఫెక్ట్ వైట్, మిల్కీ వైట్ రావాలన్నమాట పిండి అంతా, అప్పుడే మనకి వడ చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు చూసారా ఫుల్ మిల్కీ వైట్ వచ్చేసింది పర్ఫెక్ట్గా. ఇలా ఉండాలన్నమాట మనకు వడపిండి, ఇలా పర్ఫెక్ట్గా మిల్కీ వైట్ ఉంటే అప్పుడు మనకు చాలా బాగా వస్తాయి వడలు, క్రిస్పీగా ఉంటాయి. అండ్ సో మనం వెంటనే చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా పీల్చదు అన్నమాట ఎక్కువగా. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ కూడా ఇదో ఇలా ఉండాలి, మనం పట్టుకుంటే పిండి జారకూడదు అన్నమాట, ఇలా ఉండాలి ఇలా. మీకు మిల్కీ వైట్ వచ్చేసింది పిండి అంటే ఇంకా చాలా అక్కడికి రుబ్బడం ఆపేయాలి, బట్ గోధుమ పిండి కలర్ వస్తుంది, గోధుమ కలర్ క్రీమిష్ కలర్ వస్తుంది, అలా వచ్చినట్టయితే ఇంకా ఇంకా రుబ్బాలి అని అన్నట్టు అర్థం అన్నమాట. ఇలా మిల్కీ వైట్ కలర్ కావాలి మనకు పిండి. ఇంకొంచెం పిండి ఉంది, అది రుబ్బేసుకుంటాను నేను. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని వాటర్ తీసుకొని పెట్టుకున్నాను అన్నమాట పిండి వడ వేయడానికి. పిండి రుబ్బేసి ఇందులో పెట్టేసుకున్నాను, ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేయను, జస్ట్ సాల్ట్. పిండి రుబ్బిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇప్పుడు వడ వేస్తున్నాము అని అన్నప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు ఇంకా వడ వేస్తున్నాము అనుకున్నప్పుడే. బట్ రుబ్బిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి, ఇంకొకటి ఆయిల్ కూడా పీల్చుకోదు ఎక్కువగా. ఇంకోటి నేను ఇందులో సోడా కూడా యాడ్ చేయట్లేదు క్రిస్పీగా రావడానికి, సోడా యాడ్ చేయకుండానే చాలా క్రిస్పీగా వస్తాయి, చూద్దామా మరి. సో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కొత్తగా చేసే వాళ్ళు అయితే
మీరు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వడలేసుకుంటారు కదా, సో ఆ ఫస్ట్ ఫస్ట్ ఒకటి రెండు వేసినప్పుడు టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత కొంచెం చప్పగా అనిపిస్తే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. సో ఈ వడ కాంబినేషన్కి మనకు ఏంటి చికెన్ పుల్స్ సారీ వడ కాంబినేషన్కి మనకి పల్లి చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది, కొబ్బరి చట్నీ. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ పుల్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇంకా నేను వడ రుబ్బేసుకున్నాను. సారీ, నేను పిండి కలిపేసుకున్నాను సాల్ట్ వేసేసి. కొంచెం జస్ట్ కొంచెం ఇంత ఫస్ట్ వేసి చూస్తాను కాగిందా లేదా అని. కాగిపోయింది. సో ఫస్ట్ టైం కొత్త వాళ్ళు చేసేటట్టు అయితే ఎలా చేయాలి అంటే ఇలాంటి టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా అందరి దగ్గర, స్టీల్ టీ ఫిల్టర్స్. సో దీనికి ఏం లేదు, జస్ట్ కొంచెం లైట్గా ఫస్ట్ ఆయిల్ సారీ వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత పిండి ఉంటుంది కదా, పిండి తీసేసుకొని దీని మీద వేయండి. ఇలా వేసి మధ్యలో ఒక హోల్ పెట్టే. ఓకే, కనబడుతుందా? ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇట్లా వదిలేసేయండి అంతే అంతే. చాలా ఈజీగా అయిపోతున్నాయి వడలు. ఇలా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఒకవేళ రాకపోతే ఇలా వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. కొందరికి ప్లాస్టిక్ పేపర్ మీద కూడా వేసి మళ్ళీ తీసి అందులోకి వేయడానికి ప్రాబ్లం అయిపోతుంది. ఇలా స్టీల్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో. సో మీకు కనబడుతున్నట్టుంది, చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో కదా. సో ఈ టీ ఫిల్టర్తోని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. న్యూగా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈ టీ ఫిల్టర్ మీద జస్ట్ దీనికి కొంచెం వాటర్ అప్లై చేసి, మనం చేతులతో అయితే చేతులకి వాటర్ అప్లై చేసుకుంటాం కదా, అలాగే దీనికి లైట్గా వాటర్ అప్లై చేసేసి దీని మీద కొంచెం పిండి ముద్ద ఉంచేసి మధ్యలో కొంచెం హోల్ చేసి ఇలా వదిలేయడమే అంతే అంతే. ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో వడలు. ఇన్సైడ్ అన్నట్టు సూపర్ క్రిస్పీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను మీకు, చాలా బాగుంది.
సో దీంట్లో మనకి సోడా ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు ఓవర్ నైట్ మినపప్పు నానబెట్టుకొని ఫ్రెష్గా కడిగేసి, మార్నింగ్ చెప్పాను కదా మిల్కీ వైట్ వచ్చేంత వరకు మంచిగా పర్ఫెక్ట్గా రుబ్బేసుకొని జస్ట్ కొంచెమే వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత వడ వేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకుని మన ఈజీ టీ ఫిల్టర్ తోని వేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఇది అయిన తర్వాత మీకు విప్పి చూపిస్తాను. చాలా బాగా మంచి క్రిస్పీ అండ్ సాఫ్ట్ వచ్చింది. సో చూస్తున్నారు కదా నేనైతే మంచి చికెన్ సూప్ తోని సర్వ్ చేస్తున్నాను. సో చాలా యమ్మీ యమ్మీ వడ టేస్టీ టేస్టీ వడ, ఈజీ ప్రాసెస్, ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇంక ఇప్పుడు నేను ఆల్రెడీ చేతితో వేసేస్తాను కాబట్టి చేతితో వేసేస్తున్నాను. సో కొత్తగా ట్రై చేసే వాళ్ళు కంపల్సరీగా ఈ టీ ఫిల్టర్తోని ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? సో మరి మేము ఇది యమ్మీ యమ్మీ వడ విత్ చికెన్ సూప్ తినేస్తాము, ఎంజాయ్ చేసేస్తాము. సో నెక్స్ట్ ఇప్పుడు నేను వచ్చేసి డిటాక్స్ వాటర్ చూపిస్తాను. ఒకరు అడుగుతున్నారు అన్నమాట సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు ఈ డిటాక్స్ వాటర్ చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దాని యూజెస్. ఓకేనా? సో ఇది ఫస్ట్ అయితే ఇది తినేసి వచ్చిన తర్వాత నేను అది మళ్ళీ చూపిస్తాను మీకు. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నాది. ఎంజాయ్ చేసేసాము వడ విత్ పులుసు. ఇప్పుడు నేను మీకు డిటాక్స్ వాటర్ చెప్పబోతున్నాను అన్నమాట ఈ వీడియోలో. సో డిటాక్స్ వాటర్ అనేది యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు మోస్ట్లీ. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది ఏంటంటే ఈ డిటాక్స్ వాటర్ వల్ల మన స్కిన్లో, సారీ, మన బాడీలో అన్వాంటెడ్ ఫ్యాట్, ఇంకా మిగతా అన్వాంటెడ్ థింగ్స్ మొత్తము ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అన్నమాట. అండ్ స్కిన్కి కూడా చాలా మంచి గ్లోనెస్ తెస్తుంది. సో నేను ఇది ఈ డిటాక్స్ వాటర్ రెగ్యులర్గా చేయను ఎందుకంటే కుదరట్లేదు అసలుకి. బట్ వీక్లో 2 టైమ్స్ తాగడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. వీక్లో 2 టైమ్స్ డిటాక్స్ వాటర్, 2 to 3 టైమ్స్ వెజిటబుల్ జ్యూస్. సో ఇలా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట. ఒకరోజు ఇదైతే ఇంకో రోజు ఇంకొకటి. బట్ సండే మాత్రం ఏమీ తాగను. ఆ రోజు మాత్రం ఇంకా ఫుల్ కంప్లీట్ టీ టిఫిన్స్ ఇవే అనమాట. అయితే ఈ డిటాక్స్ వాటర్ ఏంటంటే నైట్ ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా మనం జస్ట్ నార్మల్గా బయట పెట్టేసి మార్నింగ్ అట్ ఎ టైమ్ 1/2 లీటర్ అలా తాగేయచ్చు. కావాలంటే 1 లీటర్ కూడా తాగేయచ్చు. బట్ అలా కాదు, అలా కుదరట్లేదు అనేసి అనుకుంటే మార్నింగ్ నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలాంటి బాటిల్స్ వస్తున్నాయి అన్నమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే ఇలాంటి ఫ్రూట్ ఇన్ఫ్యూజర్స్ అని ఇలాంటి బాటిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో మనకు దొరుకుతున్నాయి. సో ఇది ఏంటంటే ఇందులో నేను ఆల్రెడీ వాటర్ ఫిల్ చేసి పెట్టాను. సో ఇది ఏంటంటే ఇది మనం ఓపెన్ చేయొచ్చు ఇలా. దీంట్లో మనకు కావాల్సిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వేసేసుకొని ఇలా మూత పెట్టేసి కవర్ చేసేసి ఇలా పెట్టేసి ఇది నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. స్టోర్ చేయాలన్నమాట. నైట్ అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ బాటిల్ ఆఫీస్కి తీసుకెళ్ళండి. అప్పుడప్పుడు కొంచెం ఊరికే సిప్ చేస్తూ ఉండండి. సో డైలీ ఇలా చేస్తే మనకు ఫస్ట్ మెయిన్ థింగ్, అన్వాంటెడ్ ఫ్యాట్, ఏదైతే బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ బ్యాడ్ ఫ్యాట్ మొత్తం తగ్గించేస్తుంది. ఇది ఒక ఈ డిటాక్స్ వాటర్ యాక్చువల్గా మెయిన్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఈ ఐడియా చాలా బాగుంటుంది, మంచి ఐడియా. కాకపోతే తొందరగా వెయిట్ లాస్ అవ్వడం మాత్రం ఉండదు. కొంచెం గ్రాడ్యువల్గా చేస్తుంది అన్నమాట ఈ డిటాక్స్ వాటర్. గ్రాడ్యువల్గా మీరు చేంజెస్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక్కటే తాగేసి నేను అన్నీ ఇష్టం వచ్చినవన్నీ తినేసి నేను ఇంకా జస్ట్ ఇది ఒక్కటే డ్రింక్ తాగుతాను వెయిట్ లాస్ అవ్వచ్చా అనేసి అంటే మాత్రం కుదరదు. ఇది డ్రింక్ చేస్తూ ఒక ఇది ఓన్లీ వెయిట్ లాస్ వల్ల చెప్తున్నాను. ఇది డ్రింక్ తీసుకుంటూ రెగ్యులర్ వర్కౌట్ ఉండాలన్నమాట. లేదు నేను కొంచెం హెల్తీగా ఉండాలి, నాకు వర్కౌట్ ఏమీ అవసరం లేదు, నేను మంచిగా పర్ఫెక్ట్గా హెల్తీగా ఉండాలి,
నా స్కిన్ లో గ్లో రావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది నా బాడీలోకి వెళ్ళాలి, మెటబాలిజం నా బాడీకి మెటబాలిజం మంచిగా పెరగాలి. ఎందుకంటే ఈ డిటాక్స్ వాటర్ మెటబాలిజం పెంచుతుంది. ఇంకా ఏంటంటే చెప్పాను కదా, బ్యాడ్ ఫ్యాట్ ని మొత్తం తీసేస్తుంది అనమాట. సో ఆఫీస్లో ఉన్నప్పుడు మనం జస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని అప్పుడప్పుడు సిప్ చేసేయచ్చు. ఓకే, సో నేను ఇది నేను మా హస్బెండ్కి ఆఫీస్కి ఇస్తాను. ఇంకోటి ఇదేమో ఇద్దరం మార్నింగ్ తాగడానికి అనమాట, హాఫ్ హాఫ్ లీటర్ తాగేస్తాము. ఇందులో ఏంటంటే నేను నైట్ ఇందులో వాటర్ మొత్తం ఫిల్ చేసేసి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను అన్నది. సో ఓన్లీ జస్ట్ ఒక నిమ్మకాయ చాలు, ఒక నిమ్మకాయ సో ఫస్ట్ మనం ఇందులోంచి సీడ్స్ తీసేయాలి. సీడ్స్ ఉంచితే మళ్ళీ మనకు వాటర్ అంతా చేదు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా నిమ్మకాయ, దీంట్లో ఇంకోటి ఇలా సర్కిల్స్ లాగా కట్ చేయాలి. సో ఓకేనా, ఇలా నేను అన్ని ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి నేను ఇందులో వేసేస్తాను. ఓకే, లెమన్ అయితే వచ్చేసింది. నేను జనరల్గా లెమన్ అండ్ కుకుంబర్ వేసుకుంటాను. లెమన్ అండ్ కుకుంబర్ వేసేసి కీరా, లెమన్ ఇంకా నిమ్మకాయ ఇంకా కీరా వేసుకొని ఇంకా ఒక జస్ట్ 2-3 మింట్ లీవ్స్ వేసుకుంటాను. పుదీనా వేసుకుంటాను. బట్ ఇప్పుడు నాకు కుకుంబర్ లేదు, సో నేను ఏం చేస్తున్నానంటే, సో వీకెండ్ కదా కుకుంబర్ లేదనమాట, నేను ఇప్పుడు ఇందులోకి కివీ యాడ్ చేస్తాను. సో మొత్తం కివీ అవసరం లేదు, జస్ట్ హాఫ్. ఇది పెద్దగా ఉంది సో మొత్తం అవసరం లేదు, జస్ట్ హాఫ్ యాడ్ చేస్తాను అంతే. మనము ఇష్టమైన వెజిటబుల్స్ అన్ని వేసుకోవచ్చు. లెమన్ అండ్ కుకుంబ, లెమన్ అండ్ కీరా ఒక మంచి కాంబినేషన్ అనమాట. కీరా లేదు, ఓన్లీ మనకి ఇంట్లో లెమన్ ఒకటే ఉంది అంటే నో ప్రాబ్లం, అప్పుడు 2 లెమన్స్ కట్ చేసేసుకొని వేసేసుకోండి. బట్ నేను చూపించాను కదా సర్కిల్స్ లో అలానే వేయాలి, వేరే నార్మల్గా ఇలా 2 హాఫ్స్ చేసేసి వేయకూడదు అనమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్ డిటాక్స్ వాటర్ అని అనలేం దాన్ని. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇలా మంచిగా సర్కిల్స్లో కట్ చేసుకొని దాంట్లోకి వేసిస్తాను. ఇప్పుడు మనము ఒకటి వచ్చేసి లెమన్ అండ్ కుకుంబర్, నిమ్మకాయ ఇంకా కీరా ఇంకా పుదీనా వేసుకోవచ్చు. ఇంకోటి ఏవైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కివీ ఇంకా పొమోగ్రనేట్ కానీ ఎనీ ఫ్రూట్ మన ఇష్టం అన్నమాట, ఏదైనా ఫ్రూట్ గ్రేప్స్ కానీ ఏదైనా ఫ్రూట్ వేసుకోవచ్చు. సో ఇది 1 టైప్ ఆఫ్ డీటాక్స్ వాటర్ అనమాట. సో నేను దీంట్లోకేమో సో ఇది ఇలా ఉంది కదా, దీంట్లోకి ఈ ఫ్రూట్స్ పెట్టేస్తున్నాను.
సో ఇందులోకి లెమన్ అండ్ కుకుంబర్ కూడా వేసుకోవచ్చు మనము, ఇష్టం అన్నమాట మనకి ఎలాంటి ఫ్రూట్స్ కావాలి. ఇంట్లో మనకు ఏ ఫ్రూట్స్ ఏ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోవచ్చు. సో కనబడుతుంది కదా కివీ మొత్తం ఇన్సర్ట్ చేసేసాను నేను. నెక్స్ట్ ఇది బాగా టైట్గా ఫిక్స్ చేసేసి సో అయిపోయింది. సో రెడీ అయిపోయింది. ఒకటేమో లెమన్ మింట్ డిటాక్స్ వాటర్, ఇంకొకటేమో ఫ్రూట్స్ డిటాక్స్ వాటర్ కివీ అన్నమాట. సో దీంట్లో కూడా మనం మింట్ వేసుకోవచ్చు. సో డీటాక్స్ వాటర్ అనేది మన ఇష్టము, మన ఇష్టమైన వెజిటబుల్స్ ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. బట్ ఒకటేంటంటే కంప్లీట్ నైట్ రెడీ చేసేసుకొని కంప్లీట్ నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ మొత్తము కంప్లీట్ వాటర్ అంతా తాగేయచ్చు, వాటర్ అంతా తాగేయచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఇన్ఫ్యూజర్లో కూడా పెట్టుకొని మార్నింగ్ తాగేసేయచ్చు, మొత్తము ఒకటేసారి తాగేసేయచ్చు. అలా కాదు కుదరదు అనేసి అనుకుంటే ఇలాంటి ఇన్ఫ్యూజర్స్ దొరుకుతాయి మనకు, మనం బయట షాపింగ్ మాల్స్లో ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. నేనైతే ఇది 150కి తీసుకొచ్చాను, ఇప్పుడు ఇంకా తగ్గిపోయి ఉండొచ్చు. సో మీరు చెక్ చేయండి, షాపింగ్ మాల్స్లో ఉన్నాయి అన్ని షాపింగ్ మాల్స్లో. సో ఇందులో మనము నైట్ ప్రిపేర్ చేసేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆఫీస్లో అలా ఒక్కొక్కసారి కొంచెం కొంచెం సిప్ చేయొచ్చు. లేదు మేము ఆఫీస్కి వెళ్ళము అండ్ ఒకేసారి గల్ప్ చేయలేము వాటర్ అనుకుంటే ఇంట్లోనే ఇంట్లో ఉన్నప్పుడు కూడా మార్నింగ్ కొంచెం 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 తాగుతూ ఇది మనం చేసుకోవచ్చు అన్నమాట. డేలో ఇది 2 టైమ్స్ కూడా మనం తాగొచ్చు. సో 2 టైమ్స్ అంటే 1 ఫుల్ తాగేస్తే ఇంకొకసారి మళ్ళీ 1 ఫుల్ తాగేయచ్చు అనమాట. సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది అప్పుడప్పుడు సిప్ చేయొచ్చు. ఓకేనా? సో 2 డీటాక్స్ వాటర్స్ రెడీ అయిపోయాయి మనకు, లెమన్ డీటాక్స్ వాటర్ అండ్ ఫ్రూట్ డీటాక్స్ వాటర్. ఓకేనా? సో దీని బెనిఫిట్స్ ఇవన్నీ నేను చెప్పేశాను ఆల్రెడీ. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసేస్తుంది మార్నింగ్ ఒకవేళ 1/2 లీటర్ తాగితే కనుక. సో ఇది డైజెషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను అవన్నీ ఈ వీడియోలో చెప్పలేను, బట్ ఇవి ఇప్పుడు మటుకు అయితే ఇవే అన్నమాట. ఓకేనా? సో నన్ను అడిగిన సబ్స్క్రైబర్స్కి నేను చెప్తున్నాను ఇవి 2 డిటాక్స్ వాటర్. ఇంకా ఏమైనా ఎనీ ఫ్రూట్స్తోని వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నేను ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను, క్లియర్ చేస్తాను కూడా. ఓకేనా? ఓకే దెన్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.